అసలు ఇంట్లో ఉంది మనవడో మనవాడు కాడో ఎవడో బయటోడు వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం వాడు చెడరు ముగ్గులేశారు వాడు తింటాడని గారలేశారు వాడు వారసుడని మా మీద కేకలేశారు ఇప్పుడు చూడండి నలుగురిలో ఎదవలం అయిపోయాం అందుకే ఎవడన్నా వచ్చే వెంటనే తలుపు తీయడం కాదు ముందు ఆరాధియాలి పన్నెండేళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాకుండా ఇంకెవరనుకుంటావండి పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా దేవుడి దగ్గర మూడు మూడు పడ్డాక పోలీసులు వచ్చారు అదే ముందు వచ్చుంటే ఏముంది తీసేసిన ఆకులు ఎత్తేసిన కుర్చీలు పీకేసిన పందిరి ఆటి పక్కన మన అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడుండేది ఎంత ఈజీగా అన్నా ఉన్నాయా మాట పీటల మీద పెళ్లి అయిపోతే ఇంకేమైనా ఉందా పది లక్షలు ఖర్చు పెట్టి చేశాం ఆయన కర్మ కాకపోతే పూజారి గారి ఇంటికి రావుడు పోవడం ఏంటి మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్య శివారెడ్డిని చంపినట్టుకి పెద్ద లెక్క చెప్పు బాగా చెప్పావు ఇంకా నయం పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమరిస్తున్నాను నన్ను చంపేసి ఉండేవాడు కరెక్ట్ సార్ ఆడు చాలా దుర్మార్గుడు అండి ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన్ని ఎత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచిది ఏం చేస్తాడు చెప్పండి ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి మీ అమ్మాయి పెళ్లికి పది లక్షలు ఖర్చు అయిందండి మీరు పొలం అమ్మలేదు మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసులు అయినా లోన్ తీసుకురాలేదు మరి ఎలా జరిగిందండి ఆడిచ్చాడండి తాతగారికి పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడండి ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి తెలీదండి పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి అందుకనండి ఆయన దుర్మార్గుడు అనేది ఎప్పుడు చీకట్లో ఉండే పూజారి గారి ఇంటికి కరెంట్ వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చింది అసలు వాళ్ళ ఇంటికే ఓ కళ వచ్చింది వీటన్నిటికీ డబ్బులు ఎవడిచ్చాడండి మళ్ళీ ఈడే మూడు లక్షలు ఇచ్చాడు నేనే సాక్ష్యం ఎవరికైనా తెలిసిందండి పాపం పూజారి గారికి ఏమో చీకట్లో కనపడక ఇన్ని చూసి రావడం అనుకుంటున్నారు మీకు తెలిసినట్టు రాక్షసుడే నీకు తెలియదు కదండి ఇంకా మీరేం భయపడక్కలేదు సార్ తప్పు బయటపోయింది కదా ఈ పాటికి పారిపోయి ఉంటాడు నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు నాకు ధైర్యం ఉంది అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఆమెను చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను అబద్ధం ఆడాను అబద్ధం మాత్రమే ఆడాను మోసం చేయలేదు రెంటికి పెద్ద తేడా ఏంటో నిజం చెప్పకపోవటం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం నేను పార్థు అని అబద్ధం చెప్పాను నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు అందుకే ఎవరు అనుమానించినా భరించాను ఎవరు అవమానించినా సహించాను ఎవరు ప్రేమించిన తలంచిన పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒకటే తా ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు ఒకళ్ళు మీరు ఇంకొకళ్ళు వచ్చాను చెప్పాను ఇంకా మీ ఇష్టం Thank you.
కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చేయలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నేను నిన్నేవి అడగను, అడిగితే నా ఇళ్ళాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తేరా, కలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు పొల్లెన్నున్నాయి, చాలు. నేనే వస్తాను.